చాలా పెద్ద పెద్ద హీరో సినిమాలకి టైటిల్ బ్యాడ్ అయితే సినిమా ఫ్లాప్ అయిపోయినాయి. మీ సినిమా మంత్ ఆఫ్ మధు తెలుగు ప్రేక్షకులకు అర్థమవుతుందని పెట్టారా? అంత పెద్ద రాకెట్ సైన్స్ కూడా ఏం లేదు కదండి ఇందులో. మంత్ ఆఫ్ మధు అంటే జనం థియేటర్కి రావాలంటే టైటిల్ చూసుకుంటూ వస్తారు. ఓకే అండి, ఇది ఎందుకో కనెక్ట్ అవ్వలేదేమో టైటిల్. సినిమా అంతా ఓకే, మీరు చేసిన ఎఫెక్ట్ బాగుంది, అల్లరి పిల్ల ఉంది స్వాతి. ఎందుకంటే కలర్స్ నుంచి మేము చూస్తూ పెరిగాం అమ్మాయిని. చెప్పింది ఏంటంటే మీకన్నా చిన్న వాడిని అనుకుంటున్నారు వాళ్ళు. మా టీవీలో మీరే చిన్న ప్రెజెంటర్ యాంకర్. అవును, అందుకని కలర్ స్వాతిగానే మాకు గుండెల్లో ఉన్నారు. మీ యాక్టింగ్ గుండెల్లో నేను ఉన్నాను కాబట్టి నేను మీకు ఒక రోజు. థ్యాంక్ యూ అండి రాధ గారు, థ్యాంక్ యూ. మేము థ్యాంక్ యూ అండి. ఈ డ్రామాలన్నీ చేసి ఎందుకండి తిడతారు మమ్మల్ని? ఇక్కడ ఇంత ప్రేమ చూపిస్తారే, వెబ్సైట్ లో ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఎందుకు ఆడతారు? బంగారు అన్నందుకు థ్యాంక్ యూ. మీరుంటే హిట్ సినిమా, కానీ టైటిల్ కొంచెం మిస్ అయిందేమో, మిస్ ఫైర్ అయిందేమో అనుకున్నా. నేర్చుకుంటాం, మేము నేర్చుకుంటాం. కాశీ దగ్గర జరిగే ప్రతి ఆటం బాంబు పేలదు, ఒక్కొక్కసారి తుస్మని పెడుతుంది. చాలా ఇష్టంగా పట్టుకొచ్చి పెడతాం అక్కడ, అది ఫైర్ అవ్వదు. అలా టైటిల్ మిస్ అయిందేమో అనుకున్నాను దానికోసం అన్నమాట. అంటే మనం కూడా అంటే 2023 లో ఉన్నాం కదా సార్, చిన్న ఊరికి వెళ్తే డూడ్ అంటున్నారు అందరూ. అంటే హాయ్ డూడ్ అంటే తెలుసుకుంటున్నారు, బ్రో డూడ్ అని ఇలా పదాలు మాట్లాడుకుంటున్నాం కదా. అంటే మనం కూడా ఏదో నేను ఇంకా ఎంత వెనకబడిపోయి ఉందో అనేది అనుకోవట్లా. మీరు ఎంత మంత్ ఆఫ్ మధు అని పెట్టినా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే వచ్చే అర్థం తెలుగులోదే. సో తెలుగు భాష అంటే మాకు చాలా ఇష్టం అండి. అసలు అన్డౌటెడ్లీ తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఆ తెలుగుని చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నంలోనే రైటింగ్ వస్తుంది. అందుకే నేను క్రిటిసైజ్ చేయలేదు మిమ్మల్ని. అయ్యో అర్థమైంది. చాలా పెద్ద పెద్ద హీరోల సినిమాలు టైటిల్ బాగోపోతే పేలిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీలో. రాధా గారు వీళ్ళు చూడండి మిమ్మల్ని రాగింగ్ చేస్తున్నారు. అందుకని ఆల్ ద బెస్ట్ అండి. మౌత్ టాక్ తోటి స్వాతి చెప్పినట్టు అష్టాచెంబకు కూడా ఫస్ట్ లో జనం లేరు, అలాగే సుబ్రహ్మణ్యానికి, పెద్ద సినిమాలకు కూడా. జగదేక వీరుడు అతిలోక సుందరికి రిలీజ్ అయిన 3 రోజులు కూడా జనం లేరు. తర్వాత గాలివాన్ లో రిలీజ్ అయ్యి అబ్బని తీయని దెబ్బ ఎక్కడికో కొట్టుకెళ్ళింది. దట్ ఈ చిరంజీవి గారు, అలాగే మీ సినిమా కూడా పెద్ద స్థాయికి రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ.